ప్రాప్తం అండి. యాక్చువల్గా ఇది నిజంగా జరిగింది, నిజంగా నన్ను నమ్ముతారో లేదో, ఇది నిజంగా జరిగింది. కారులోంచి స్టైల్గా కాళ్ళు కింద పెట్టాను, కాలికి తగిలిందో కళేబరం, తుళ్ళిపడి వెనక్కి జరిగి పరికించి చూశాను, కళ్ళబడిందో స్త్రీ. కాళ్ళు ముఖం కడుపులో దాచుకొని రెండు చేతులు కాళ్ళ చుట్టూ బిగించి చర్మం కప్పిన ఎముకల గూడులో కూర్చుందో ధైన్యం కడుపులో దేనట్లయింది. ఈమెద నిజంగా ఆకలికేసే ఏమండి అని పక్కకు తిరిగి చూశాను. ఈయన అప్పుడే రోడ్డు దాటి ఎటో షాపులోకి వెళ్ళిపోయారు. గుండెలో కలుక్కుమంది, ఒంటి నిండా బంగారం, చేతిలో చెల్లిగవ్వలేదు. ఏం చేద్దాం, అన్ని అవయవాలు సరిగ్గా ఉండి అడుక్కునేవాళ్ళంటే నాకు అసహ్యం. కానీ ఆమె అడుక్కోలేదు, అందుకు ఆమెలో శక్తి కూడా లేదు. ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నంతలో మా వారు వచ్చారు. ఆమె లేదు. నాలుగు రోడ్లు వెతికాం, ఎక్కడా కనిపించలేదు. కారులో కొంత దూరం వెళ్ళాం, లేదు. లక్షల ఆస్తి ఉండి ఒక్క పేదరాలి ఆకలి తీర్చలేకపోయాను అని కంట్లో నీళ్లు గిర్రిన తిరిగాయి. అందుకే అంటారేమో ఏదైనా ప్రాప్తమని. నాకు సాయం చేసే ప్రాప్తం లేదు, ఆమెకు పొందే ప్రాప్తమూ లేదు. అంతే మరి.